హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమిడియన్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ కొన్ని వందల సినిమాలో ప్రేక్షకులను నవ్వించాడు ఆ తర్వాత హీరోగా మారిన ఆయన సిక్స్ ప్యాక్ కూడా చేశాడు తొలుత రెండు మూడు హిట్లు దక్కిన తర్వాత వర్ష ఫ్లాప్లు ఎదురయ్యాయి దీంతో రూటు మార్చిన సునీల్ మళ్లీ కమెడియన్ గా మారినా మునుపటి మాదిరిగా నవ్వించలేకపోతున్నాడు కమెడియన్లు హీరోగా సుదీర్ఘకాలం రాణించలేరని అపవాదను చెరిపివేయాలని ప్రయత్నించిన సునీల్ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు అంధల రాముడు మూవీతో హీరోగా మారి విజయం సాధించిన సునీల్ ఆ తర్వాత నాలుగేళ్లకు రాజమౌళి డైరెక్షన్లో చేసిన మర్యాద రామన్న బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో హీరోగా రాణించగలడనే నమ్మకాన్ని అందరిలోనూ కలిగించాడు వీరభద్రం చౌదరి డైరెక్షన్లో చేసిన పూలరంగడు మూవీలో సిక్స్ ప్యాక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ సినిమా కూడా ఘన విజయం సాధించి అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది అయితే ఆ సినిమా సక్సెస్ మీట్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కమిడియన్లు హీరోగా సుదీర్ఘకాలం రాణించడం కష్టమని అందువల్ల మరోవైపు కమెడియన్ గాను కొనసాగమని సునీల్ కు సూచించారు కమిడియన్ కూడా హీరోగా రాణిస్తాడని చూపించాలనుకుంటున్నట్లు సునీల్ అప్పుడు చెప్పాడు ఆ తర్వాత హీరో పాత్రలకే ప్రాధాన్యమిస్తూ రావడం వల్ల కమెడియన్ గా వచ్చిన అనేక అవకాశాలను వదులుకున్నాడు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు అతడు చేసిన వాన్ని హీరో పాత్రలే ఆ క్రమంలో నాగ చైతన్యతో చేసిన తడాక హిట్ అవ్వగా భీమవరం బుల్లోడు ఓ మోస్తరుగా ఆడింది మిస్టర్ పెళ్లి కొడుకు కృష్ణాష్టమి ఈడు గోల్డ్ హే జక్కన్న ఉంగరాల రాంబాబు టూ కంట్రీస్ సిల్లీ ఫెలో సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఫెయిల్ అవ్వడంతో హీరో అవకాశాలు అడుగంటాయి దాంతో అరవింద సమేత నుంచి తిరిగి మళ్లీ కామెడీ రోల్స్లోకి వచ్చేసాడు వచ్చేశాడు సునీల్ కానీ గతంలో ఉన్న డిమాండ్ ఇప్పుడు లేదు ఒకప్పుడు ఏడాదికి పదిహేను ఇరవై సినిమాలు చేసిన అతడు ఇప్పుడు మూడు నాలుగు సినిమాలకు మించి రావటం లేదు అతడి స్థానాన్ని వెన్నెల కిషోర్ సత్య లాంటి వాళ్ళు ఆక్రమించేశారు అవకాశాల కోసం చూస్తున్న ఆయనకి అనుకోకుండా విలన్ రోల్ తలుపు తట్టింది కలర్ ఫోటో సినిమాలో సునీల్ విలనిజాన్ని బాగానే పండించారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్పలోను ఆయన ఓ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి తాజాగా సునీల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సునీల్ సిద్ధమవుతున్నాడట ఓ మరాఠా సినిమా సునీల్ ను బాగా ఆకర్షించిందని దాన్ని రైట్స్ తీసుకున్న తానే స్వయంగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం మరి కామెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత హీరోగా ఆ తర్వాత విలన్గా మారిన సునీల్ ఇప్పుడు దర్శకత్వం వహిస్తూ ఎలాంటి సక్సెస్ని సాధిస్తాడో చూడాలంటే వేచి చూడాల్సిందే చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి